మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో యూజర్ ఛార్జీల పేరుతో చెత్తపన్ను వసూలు చేయటాన్ని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావు తీవ్రంగా ఖండించారు. సీపీఎం కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలపై భారాలు మోపడమేమిటని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావు ప్రశ్నించారు. చెత్త సేకరణ పన్నుతో పాటు ఆస్తి పన్ను 10 నుండి 20 రెట్లు పెంచుతున్నారని అన్నారు. గతంలో అద్దె విలువ ఆధారంగా పన్నులు విధించేవారని ప్రస్తుతం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేసేందుకు కొత్త జీవోలు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పన్నుల పెంపు, యూజర్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని ఎడల ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈరోజు మున్సిపాలిటీల్లో నెలకి 60 రూపాయలు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో నెలకి 90 రూపాయలు, కార్పొరేషన్లో నెలకి 120 రూపాయల చొప్పున పన్నులు వసూలు చేస్తున్నారు. అంటే 750 రూపాయల నుంచి 1450 రూపాయల దాకా ఈ పన్నులు వసూలు చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి పెట్టి 1 నుంచి 7 దాకా ఈ పన్నులు వసూలు చేయండి అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఇంటింటికి వస్తున్నారు వార్డు వాలంటీర్లు. ఇంటింటికి వచ్చి ఏం చెప్తున్నారు? మీరు కనుక చెత్త పన్ను కట్టకపోతే మీ సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయి, మీకు రావాల్సిన డబ్బులు రావు, కాబట్టి వెంటనే చెత్త పన్ను కట్టండి, ఆస్తి పన్ను కట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. అపార్ట్మెంట్లో ప్రతి వాళ్ళు 120 రూపాయలు కట్టాల్సిందే. కాబట్టి ఈ భారం అనేటువంటిది ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడతా ఉంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సమావేశంలో సీపీఎం నాయకులు ఈమని అప్పారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.